हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल टीकेआर स्टडीज की स्वागत है। ओके, बैचलर ऑफ एजुकेशन चली विद्यार्थुक फोर्थ सेमेस्टर में उठाई भारत देश में समकालीन विद्या कंटेम्पररी एजुकेशन इंडिया पार्ट 8 वीडियो। ओके, इध केवल बीएड चली विद्यार्थुक ऑल कॉम्पिटिटिव एग्जाम्स की उपयोगपे वीडियो इधर। ओके, टीएसपीएससी ग्रूप 1, ग्रूप 2, ग्रूप 3, ग्रूप 4 अनेक रकल एग्जाम्स को ఉపయోగపడేటువంటి వీడియో అండి ఇది। ఓకే, ఎస్పెషల్లీ భారతదేశంలో సమకాలీన విద్య కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇండియా పార్ట్ 8 వీడియో। ఏ విధమైనటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివేటువంటి విద్యార్థులకు ఈ యొక్క మరి కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇండియాలో। ఓకే, క్వశ్చన్ ఎలా వస్తుందంటే రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల విద్యకు ఉపాధికి కల్పించిన రక్షణల గురించి తెలియజేయండి అనేటువంటి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది। ఓకే, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 15 4 నిబంధనలు ముఖ్యంగా మనకి ఏం తెలియజేస్తున్నాయంటే అంటే 15వ ప్రకరణ 4వ క్లాజ్ విషయానికి వచ్చేసరికి మరి విద్యా సంబంధ రక్షణల గురించి తెలియజేస్తుంది। ముఖ్యంగా విద్యా సంబంధ రక్షణల గురించి తెలియజేస్తుంది। ముఖ్యంగా చెప్పాలంటే సామాజికంగా విద్యా విషయకంగా వెనుకబడిన తరగతుల ప్రజలు షెడ్యూల్ కులాలు తెగల ప్రజల అభివృద్ధికి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ చేయాలి అనేటువంటి చెప్పేది మరి ఆర్టికల్ 15 4 అనేటువంటి నిబంధనలు తెలియజేస్తున్నాయి। అంటే సామాజికంగా కావచ్చు, విద్యా విషయకంగా కావచ్చు, వెనుకబడిన తరగతుల ప్రజలు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల ప్రజల అభివృద్ధికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఈ ఆర్టికల్స్ తెలుపుతున్నాయి। ఓకే, నెక్స్ట్ మనం 16 16 4 324 335 నిబంధనలు ఉపాధి విషయంలో రక్షణలకు సంబంధించినవి। అంటే 16 16వ ప్రకరణలో ఉన్నటువంటి 4వ క్లాజు, అదేవిధంగా 320 ప్రకరణలో ఉన్నటువంటి 4వ క్లాజు, 335 మరి ఈ నిబంధనలు ఏం తెలియజేస్తున్నాయంటే ఉపాధి విషయంలో రక్షణలకు సంబంధించినటువంటివిగా ఉన్నవి। మరి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అడిగేటప్పుడు ఈ క్రింది వానిలో మరి ఉపాధి విషయంలో రక్షణలకు సంబంధించినది ప్రకరణ ఏది అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో। ఓకే, ఆ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది కాంపిటేటివ్లో। ఓకే, ఇక్కడ విషయానికి వచ్చేసరికి రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు తెగల విద్యకు మరి ఉపాధి కల్పించిన రక్షణలు ఏవి అనేటువంటి క్వశ్చన్కు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివేటువంటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా ఉపయోగపడేటువంటి వీడియో ఇది। ఓకే, నెక్స్ట్ మనం 16 నిబంధన ఏం తెలియజేస్తుంది క్లియర్ కట్గా మనం చూసినప్పుడు ఉపాధి లేదా గవర్నమెంట్ ఆధీనంలోని ఏ ఉద్యోగానికైనా నియామకం విషయంలో పౌరులందరికీ సమానమైనటువంటి అవకాశాలు। 16వ నిబంధన ఏం తెలియజేస్తుందంటే ఉపాధికి లేదా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఏ జాబ్కైనా సరే ఏ ఉద్యోగానికైనా సరే నియామకానికి మరి నియామకం చేసేటప్పుడు అందరికీ పౌరులందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 16 16వ నిబంధన ప్రకారం కంపల్సరిగా ఉపాధి లేదా గవర్నమెంట్ ఆధీనంలోని ఏ ఉద్యోగానికైనా సరే నియామకం విషయంలో పౌరులందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది। నెక్స్ట్ 16వ ప్రకరణ 4వ మరి క్లాజ్ మనకి ఏం తెలియజేస్తుందంటే ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వేషన్లు కల్పించాలి। మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఆర్టికల్ అనేది మరి 16 ప్రకరణలో ఉన్నటువంటి 4వ క్లాజ్ ఏం తెలియజేస్తుందంటే ఉద్యోగ నియామకాల్లో మరి షెడ్యూల్ కులాల వారికి షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది। ఓకే, రిజర్వేషన్ కల్పించాలి। నెక్స్ట్ 320 ప్రకరణలో ఉన్నటువంటి 4వ క్లాజ్ ఏం తెలియజేస్తుందంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ఉద్యోగ నియామకాల రక్షణల అమలు విషయంలో కేంద్ర సర్వీస్ కమిషన్ కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానీ సంప్రదించవలసినటువంటి అవసరం లేదని తెలియజేస్తుంది। అంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి వారికి మరి ముఖ్యంగా ఉద్యోగ నియామకాల రక్షణ అమలు విషయంలో మరి యూపీఎస్సీ కావచ్చు మరి అదేవిధంగా రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు వాటిని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 335వ నిబంధన మోస్ట్ ఇంపార్టెంట్ అండి। కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగాల విషయంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల హక్కులను పరిగణలోకి తీసుకోవాలి। ఓకే, కంపల్సరిగా పరిగణలోకి తీసుకోవాలి। ఏం పరిగణలోకి తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగాల విషయంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల హక్కులను పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 335। ఓకే, నెక్స్ట్ 46వ నిబంధన మోస్ట్ ఇంపార్టెంట్ ఇది। షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల విద్యాభివృద్ధికి ప్రభుత్వం
ప్రత్యేక జాగృత తీసుకోవాలని నిర్దేశించేటువంటి ఆర్టికల్ ఏదంటే 46వ నిబంధన. ఓకే, మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ గా రావడానికి అవకాశం ఉంది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివేటువంటి విద్యార్థులకు, అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి నిబంధనలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాగా మనం పరిగణించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.